మీరు తవ్వకాలు జరిపితే శిక్షిస్తాం, కోర్టు దగ్గరకు పాల్పడిన అధికారులకు 6 నెలల జైలు, జిల్లా జడ్జి నేతృత్వంలో కమిషన్ వేసి వాస్తవాలు నిర్ధారిస్తాం, ఋషికొండ తవ్వకాల మీద హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు, రిప్లై అఫిడవిట్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి, కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి విశాఖలో ఋషికొండ మీద తవ్వకాలు జరిపారని నిర్ధారణ అయితే బాధ్యులైన అధికారులను 6 నెలల జైలు శిక్ష విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది. కూల్చివేతలు జరిపిన 5.16 ఎకరాల్లోని నిర్మాణాలు జరుపుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులను ఉల్లంఘించి తవ్వకాలు జరిపిన నిర్మాణాలు చేపట్టినా కోర్టు దగ్గరగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది అన్నటువంటి విషయం. ఇక్కడ ఎంత తవ్వాలి అన్నటువంటి దగ్గరనే చుట్టూ అంతా కూడా గొడవ. వాస్తవం అసలు సీన్ ఏంటంటే కొండ దగ్గరికి సంబంధించి కొండ అంతా ఎవడూ తవ్వడు. దాని మీద ఒక బిల్డింగ్ కట్టాలంటే దాని ముందు వెనకాల రోడ్డు ఉండాలి, ఆ తర్వాత పార్కు లాగా ఉండాలి, అదంతా ఉండాలి. మిగతా కొండల మీద అక్కడ ఉంది. అసలు ఇక్కడ తీర్పు దగ్గరనే వీళ్ళు వేసిన మెలిక నడిచిపోతుంది. ఏంటి అంటే అసలు అక్కడ నిర్మాణం జరగకుండా ఉండటం అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాని చుట్టూతో అసలు ఈ పర్యావరణం ఒక 10 గజాలు తవ్వితే పర్యావరణం బాగుంటుంది, 20 గజాలు తవ్వితే కనుక పోతుందా? అసలు పర్యావరణ సమస్య అంటే అక్కడ ఏ నిర్మాణం ఉండకూడదు. బీచ్ ఒడ్డున ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూల్చిపడేయాలి, అదే సందర్భంలో కొండల మీద ఉన్నవన్నీ కూల్చిపడేయాలి, అసలు కొండల మీద ఇంకేం కట్టకూడదు. అది ఎప్పటి నుంచినో జరగాల్సినటువంటి జరుగుతున్నటువంటి వాటిలో ఒక సిస్టంలో నడవాలంటే కనుక 10 అంతస్తులు ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలో లేకపోతే ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంటే కనుక దానికి ముందుకు అంత గ్యాప్ వదలాలి, వెనక్కి కొంత గ్యాప్ వదలాలి. ఎంతలోనే కట్టమంటే అప్పుడు బడ్డీ కొట్టు లేకపోతే కనుక చిన్నపాటిది కట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఈజీగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది ఏంటంటే వాళ్ళు అడిగారు కాబట్టి నువ్వు కట్టి ఆపేసి, లేదంటే కనుక దాంట్లో కొంచెం తగ్గించుకో. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి వ్యవహారాలు అర్థం కానటువంటిది. ఓవరాల్గా అయితే మన దేశంలో, మన రాష్ట్రంలో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కోర్టులని అడ్డుపెట్టి వ్యవస్థలని ఆపేటువంటి ప్రయత్నం, పనులను ఆపేటువంటి పనులకి వ్యవహారాలకి పరాకాష్ఠ ఇది. ఇలా జరుగుతూనే ఉంటుంది.